హక్కుల కాల్ రస్తున్నారు ముఖ్యంగా బాలికలకు విద్యకు దూరం చేశారు మహిళల యూనివర్సిటీలు చదివేందుకు వీల్లేదని హుకుం జారీ చేశారు యూనివర్సిటీ దరిదాపుల్లోకి విద్యార్థులు రాకుండా ముళ్ళకంచె వేసి భద్రతా దళాలు కాపలా ఉంచారు అయినా కొంతమంది మహిళా స్టూడెంట్స్ యూనివర్సిటీ ముందు నిలబడి నిరసన తెలుపుతున్నారు తాలిబన్ల మనసు కరగకపోతుందా అన్న చిన్న ఆశతో వారు యూనివర్సిటీ ముందు కాపలా కాస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది బాలికలను విద్యకు దూరం చేసింది యూనివర్సిటీలో చదువుకునే మహిళలు ఇక చదువు మానేసి ఇళ్ళకి పరిమితం కావాలని హుకుం జారీ చేసింది అయినా కొంతమంది మహిళలు చదువుపై ఉన్న మమకారంతో కాబూల్లోని యూనివర్సిటీ గేటు వద్దకొచ్చి గుమిగూడి నిరసన వ్యక్తం చేస్తున్నారు దీంతో తాలిబన్లు యూనివర్సిటీ చుట్టుపక్కల ముళ్ళె కంచె వేసి పోలీసులతో పహారా కాయిస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలు యూనివర్సిటీ దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు యూనివర్సిటీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ యూనివర్సిటీ క్యాంపస్ లో కొంతమంది మహిళలను అనుమతిస్తున్నామని చెప్పారు పేపర్ వర్క్స్ తో పాటు అడ్మినిస్ట్రేటివ్ పనుల నిమిత్తం వారిని అనుమతిస్తున్నామన్నారు కాబూల్లోని యూనివర్సిటీ క్యాంపస్ బయట గుమిగూడిన యూనివర్సిటీ మహిళా స్టూడెంట్ మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తున్నారు తమపై నిర్బంధం ఎత్తివేయాలని వారు కోరుతున్నారు యూనివర్సిటీ చుట్టూ ముళ్ళ కంచె వేసినా తాలిబన్లు బెదిరించినా వీరు మాత్రం అదరకుండా బెదరకుండా తమ గళాన్ని వినిపిస్తున్నారు తమ నిరసన కొనసాగిస్తున్నారు వీరికి తోడు కొంతమంది పౌరులు వారికి సంఘీభావంగా అండగా నిలుస్తున్నారు ధైర్యవంతులైన ఆఫ్ఘన్ పౌరులు కొందరు విద్యార్థినులకు అండగా నిలుస్తున్నారు బాలికలు మహిళల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారని ఓబీసీ యాంకర్ కరెస్పాండెంట్ ఎల్దా హకీం ట్వీట్ చేశారు యూనివర్సిటీ వద్ద మహిళలు ప్లేకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్న దృశ్యాల వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు అయితే మహిళలకు మద్దతుగా పురుషులు కూడా జతకూడారు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రొఫెసర్లు తమ క్లాసులను బహిష్కరించారు మహిళలకు మద్దతుగా నిలిచారు కొంతమంది ప్రొఫెసర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మహిళలకు సంఘీభావం తెలిపారు ఆఫ్ఘన్ మహిళలను చదువుకు దూరం చేశారని ఆవేదనతో కాబూల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు లైవ్ టెలివిజన్ డిబేట్ లో తన డిప్లొమా సర్టిఫికెట్లను చింపేశారు ఈ రోజు నుంచి తనకు ఈ డిప్లొమా సర్టిఫికెట్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు ఈ దేశంలో విద్యకు స్థానం లేనప్పుడు సర్టిఫికెట్లు ఎందుకని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తన సోదరి మణులు తన తల్లికి చదువు నిరాకరించినప్పుడు తనకు ఈ విద్య అవసరం లేదని ఆయన ఆగ్రహంతో అన్నారు ఆయన లైవ్ డిబేట్ లో సర్టిఫికెట్లను చింపివేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ మాజీ సలహాదారు షబం నసీమీ ట్విట్టర్లో బూర్కా ధరించిన ఓ మహిళ యూనివర్సిటీ వెలుపల ముళ్లకంచె అవతల ప్లకార్డులు పట్టుకున్న వీడియోను పోస్ట్ చేశారు ఈ వీడియో మీ మనసులను కరిగించలేదంటే ఇక మీరు మనుషులేనా అన్న అనుమానం కలుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు కాగా తాలిబన్లు మహిళలను యూనివర్సిటీలోకి అడుగుపెట్టనీయకుండా ఆదేశాలను జారీ చేశారు అయినా ఈ మహిళ మొక్కువని ధైర్యంతో కాబూల్ యూనివర్సిటీ గేటు ముందు ఒక్కతే నిలబడి తన నిరసనను కొనసాగిస్తోంది ఎప్పటికైనా రాతి గుండెలు కరిగి తమను యూనివర్సిటీలోకి అనుమతిస్తాయన్న ఆశ ఆ మహిళా యూనివర్సిటీ ముందు పడిగాపులు కాస్తోంది ముళ్ళ కంచె వేసిన మెయిన్ గేట్ వద్ద కేవలం మేల్ స్టూడెంట్స్ మాత్రమే అనుమతిస్తున్నారు ఈ నెల 20వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం మహిళల బాలిక విద్యపై నిషేధం విధించారు బాలికకు హైస్కూల్ విద్యను మహిళలకు యూనివర్సిటీ విద్యను దూరం చేశారు తాలిబన్ ప్రభుత్వం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ నిర్ణయం తీసుకుని తమ నిర్ణయాన్ని తక్షణమే అమలు కూడా చేసింది ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ తాలిబన్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి బాలికల ప్రాథమిక విద్యా హక్కును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాయి మరి తాలిబన్లు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారో లేదో వేచి చూడాల్సిందే